मार्निंग न्यूस వెలుగు దినపత్రిక ఇందులో ఈ చర్చలో పార్టిసిపేట్ అవుతావా రాజకీయ అంశాలు నేను మాట్లాడే ఉంటే మాట్లాడతా కాసేపు కానిస్టేబుల్ అనే విషయాన్ని మర్చిపో మర్చిపో కాసేపు కానిస్టేబుల్ అనే విషయాన్ని పార్లమెంట్ ప్రత్యేక సెషన్ కొత్త బిల్డింగ్ లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు 18న పాత బిల్డింగ్ లోనే ప్రారంభం కారున్నాయి 19న వినాయక చవితి సందర్భంగా కొత్త బిల్డింగ్ లో సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి మనం మార్నింగ్ న్యూస్ లో ఇదే విషయాన్ని చెప్పినాం కొత్త బిల్డింగ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి బిల్లును కొత్తగా ప్రవేశపెట్టి జాతికి కొత్తదానాన్ని వినాయక చవితి రూపంలో అందించాలనేది మోడీ గారు చేస్తున్న నిర్ణయం అనేది మనం స్పెషల్ సెషన్ అన్నప్పుడే మనం ఈ విషయాన్ని చెప్పినాం అదే అటువైపు అడుగులు పడతావని 16న పాలమూరు లిఫ్ట్ కు స్విచ్ ఆన్ यल्लूर पंपौज प्रारंभించనున్న కేసీఆర్ అదే రోజు నార్లాపూర్ వద్ద భారీ బైరంగ సభ పాలమూరు రంగారెడ్డిపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష 17న కృష్ణా జలాలతో గ్రామ దేవతలను అభిషేకించాలని పిలుపు దక్షిణ తెలంగాణకు పండుగ రోజు సంబరాలు చేయాలని సూచన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం అంటూ వార్త పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ స్కీమ్ ఈ నెల 16న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు ఎల్లూరు పంపౌస్ వద్ద మోటార్ స్విచ్ ఆన్ చేయనున్నారు అక్కడి నుంచి నార్లాపూర్కు చేరుకొని కృష్ణా జలాలకు ప్రత్యేక పూజలు చేయనున్నారు తర్వాత నార్లాపూర్ వద్ద నిర్వహించే భారీ బైరంగ సభకు హాజరు కానున్నారు పాలమూరు ప్రాజెక్టుపై బుధవారం సెక్రటేరియట్ లో కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు నార్లాపూర్ వద్ద నిర్వహించే భారీ బైరంగ సభకు మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల నుంచి సర్పంచులు తరలి రావాలని కేసీఆర్ పిలుపునిచ్చినట్టు సీఎంఓ ప్రకటనలో తెలిపింది బైరంగ సభకు వచ్చే ప్రజలందరి రవాణా భోజనం ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించాలని ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎస్ ను ఆదేశించినట్టు చెప్పింది ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘంగా పెండింగ్ లో ఉన్న కృష్ణా ప్రాజెక్టు ప్రారంభమవుతుండడం దక్షిణ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు ఈ నెల 17న ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో పల్లెపల్లెన పెద్ద ఎత్తున సంబరాలు చేయాలి ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వచ్చే సర్పంచులు కృష్ణా జలాలు తీసుకెళ్లి తమ గ్రామాలలో గ్రామ దేవతలు ఇతర దేవతల పాదాలను అభిషేకించాలి ప్రాజెక్టు పరిధిలో కాల్వల తవ్వకానికి అవసరమైన భూసేకరణ సహా ఇతర పనులను వేగంగా పూర్తి చేయాలి అని సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు వివరించారు స్వయం పాలనలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలపై దృష్టి సారించాం ఉమ్మడి రాష్ట్రం నుంచి పెండింగ్ లో ఉన్న భీమా నెట్టెంపాడు కల్వకుర్తి కోయిల్ సాగర్ లాంటి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన అసలు యుద్ధం అంటే యుద్ధ ప్రాతిపదికన అంటే ఏందన్నట్టు మీ భాషలో హింసతోడు ప్రాతిపదికన అంటే త్వరగా అప్పటికప్పుడు అయిపోవాలన్నట్టు అది లెక్క ప్రకారం కానీ వర్డ్ ఇదే కదన్నది అందరు ఉపయోగిస్తారు అది యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశాం దీంతో పాలమూరు జిల్లా పచ్చబడింది వలసలు ఆగిపోయాయి ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు కూలీలు వచ్చి పనిచేస్తున్న చారిత్రక సందర్భం చోటు చేసుకుంది చిన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే పాలమూరు ఇంత గొప్పగా పచ్చబడింది పాలమూరు ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ దశ దిశ మారిపోతుందని సీఎం కేసీఆర్ చెప్తున్నటువంటి మాట యుద్ధ ప్రాతిపదిక అంటే రెండు కూడా వస్తాయి అన్న గెలవడం ఓడిపోవడం కూడా వస్తుంది మనలో ఈ రెండు వస్తాయి యుద్ధ ప్రాతిపదిక నార్లాపూర్ ఇంటెగ్వెల్ వ్యూ అంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం 16న పాలమూరు సిచ్చాప్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి ఒక రెండు మూడు విషయాలు ఉన్నాయి వాటిని మనం ఒక్కసారి పరిశీలించాలి పరిశీలించిన తర్వాత ఇంకా ఇండెప్త్ గోదాం చాలా చాలా గొప్పగా ఇప్పుడు ఈ పాలమూరు ఈ నార్లాపూర్ పంపు ఈ లిఫ్ట్ లేకనే ఈ దక్షిణ తెలంగాణ ఎండిపోయింది అప్ప లేకపోతే ఎక్కడంట కాళేశ్వరం ఇది ఓపెనింగ్ అప్పుడు ఇక తెలంగాణ అయిపోయింది సస్యశ్యామలం అయిపోయింది కోటి ఎకరాల మాగాణం ఇక ఇది తీసుకుపోయేడా ఆడ న్యూయార్క్ లో కూడా వేసిరు టైమ్ స్క్వేర్ దగ్గర ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అని చెప్పి కాళేశ్వరానికి సంబంధించినటువంటి ఆడేసిరు దుబాయ్ బుర్జ్ ఖలీఫా కాడ ఇక దాన్ని పావుల పనికి పెట్టిరు బారాన ప్రచారానికి పెట్టిరు దాంట్లో అయితే ఈ కాళేశ్వరం ద్వారా ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు తెలంగాణ అసలు కాళేశ్వరం అప్పే తీరిపోయింది అని చెప్పింది కేసీఆర్ మొన్న అప్పే తీరిపోయింది ఒక దెబ్బకి అప్పే తీరిపోయింది అని చెప్పి ఇంకా అప్పు కట్టుడే సురు చేయలే మనం అది అయితే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణలో ఎక్కడ మీది దుబ్బాకే కదా మంచినే వస్తున్నాయా కాళేశ్వరం వాటర్ వాటర్ మనకు వచ్చేది ఇక్కడ నుంచి వస్తుంది కదా నర్మదా ఎస్ఆర్ఎస్ నుంచి వస్తుంది ఎస్ఆర్ఎస్పి వస్తే అని మీకు ఇక్కడ జనానికి ఇక్కడ అంటే చాలా మంది జనాలకి ఏంటంటే వాస్తవానికి
మరీ పూర్ అంటే దూరం ఉన్న ప్రాంతాలల్ల విలేజర్స్ కి నిజంగానే కాళేశ్వరం వాటర్ వస్తున్నాయి అనుకుంటారు కానీ కెనాల్స్ చూస్తలేరు వాళ్ళు. ఇప్పుడు మా దగ్గర తోరణాల సంబంధించినది దాని చుట్టే తిరుగుతాయి నీళ్ళు అవి ఎక్కడ ఎస్ఆర్ఎస్ నుంచి వచ్చే నీళ్ళు అక్కడ నుంచి తిరుగుతాయి కానీ కాళేశ్వరం నీళ్ళు అనేది లేదు. నేను కూడా పోయి చూసినా కన్నా కాళేశ్వరం వెళ్ళి మొత్తం అన్ని సర్చ్ చేసుకుని వచ్చి మీ దగ్గర కూడా షేర్ చేసుకున్నాను. కరెక్టే ఇక చూసారు కదా ఈ దుబాకకే రాలే. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామంలో కూడా ఏ ఒక్క ఎకరానికి కాళేశ్వరం నీళ్ళు ఇప్పటికి అందలే. ఆ ప్రాజెక్టు కథ దుకాణం అయిపోయింది. ఇప్పుడు రెండోది కొలాయిస్తున్నాడు. దీంతో దక్షిణ తెలంగాణ పచ్చబడుతుందట. దక్షిణ తెలంగాణ పచ్చబడాలంటే కేసీఆర్ పెట్టేటువంటి ఈ దొంగ ప్రాజెక్టులతో దక్షిణ తెలంగాణ పచ్చబడది, కేసీఆర్ కుటుంబం పచ్చబడుతుంది పచ్చ నోట్లతోటి. యుద్ధ ప్రాతిపదికన అంటే యుద్ధ ఈ జరిగిన కథ ఏంటంటే 2018లో కేసీఆర్ను గట్టెక్కిచ్చింది కాళేశ్వరం రైతు బంధు. కాళేశ్వరం రైతు బంధు మరి ఇప్పుడు కూడా అటువంటి ఐటెం కావాలనే దళిత బంధు ఫెయిల్ అయిపోయా, గృహలక్ష్మి ఫెయిల్ అయిపోయా, బీసీ బంధు ఫెయిల్ అయిపోయా, ఎస్టీ రిజర్వేషన్ల పెంపంటి ఎవడు పట్టించుకుంటలేడు. ఎక్కడ చూసినా వ్యతిరేకత పెరిగిపోతూనే ఉంది. మరి ఏం చేయాలంటే ఇప్పుడు కేంద్రాన్ని రిక్వెస్ట్కి వచ్చినట్టుండు జర్ర ఇది ఒక్కసారి ఈ పైలట్లు అనుసారి ఇటు నేను పని చేసుకుంటా అన్నట్టుండు వాళ్ళు పాలమూరు రంగారెడ్డి గ్రీన్ సిగ్నలు, ఈయన వెంటనే నార్లాపూర్ ప్రారంభము, ఇక దక్షిణ తెలంగాణ పచ్చబడ్డది. ఈ నీళ్ళట ఇప్పుడు ఇప్పటికే మహబూబ్ నగర్ అంతా పచ్చబడ్డదని చెప్తా ఉన్నాడు. మహబూబ్ నగర్ పచ్చగానే ఉండే, నల్గొండకు వచ్చి హరీష్ రావు చెప్పా పచ్చబడ్డదని చెప్పా, ఇంకా ఇంకేం ఖమ్మంకు ఎస్ఆర్ఎస్ కాలువలు ఉండనే ఉండే, కాకతీయ కెనాలు ఉండనే ఉండే, అంత పచ్చగా ఉన్నాక మళ్ళా ఈ పచ్చదనం ఎందుకు? పాకూరు పట్టేతందుక, పాకూరు పట్టేతందుక. మరి ఇంత అడ్వాన్స్ గిట్ట రాసేసిండు గోరెటెం కన్నా పాలమూరు పచ్చబడ్డదు అని చెప్పి ఇంకా మనది ఇక ఇంకా రెండు మూడు విషయాలు నేను ఇట్లా మాట్లాడుకోవాల్సినవి చాలా అద్భుతమైన విషయాలు. కోటి మంది చంద్రబాబు నాయుడు కొంగ జపాలు చేసిన మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి చూపిస్తాను మనవి చేస్తా ఉన్నా. ఇదే శపథం ఈరోజు పాలమూరులో. మీ కండ్ల ముందే పాలమూరు ప్రాజెక్టు కట్టి ఇక్కడ లక్షల ఎకరాల సాగు తీసుకొచ్చి చూపిస్తాం. ఇది అలా తెలంగాణ ఎందుకంటే నాకు అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీకి కార్యశ్రమే ఏర్పు దాని గురించి ఏమైనా అర్థమైంది అసలు పిల్లలకు? కాళేశ్వరం ఇక్కడ నీళ్లు తుంగతుర్తికి సూర్యాబాద్ ఈ జన్మలో నిజాం సాగర్ కింద ఏదైతే చెడిపోయిన ఆయకట్టు ఉందో దానికి ఉత్పత్తి ద్వారా ఇలా మనం సప్లిమెంట్ చేస్తా ఉన్నాం. అలీ సాగర్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం, ఎస్ఆర్ఎస్ ద్వారా కొంత చేస్తా ఉన్నాం. ఒకవేళ కాళేశ్వరమే కట్టకపోతే మెదక్ల మలన సాగర్ ఎక్కడ అధ్యక్ష, కొండపోచమ్మ సాగర్ ఎక్కడిది, రంగనాయక సాగర్ ఎక్కడిది, ఇల్లంతకుంటలో అన్నపూర్ణ ఎక్కడిది, వాటిలో నీళ్ళు ఎక్కడి? మెదక్ జిల్లాలో దాదాపు 10 లక్షల ఎకరాలు అదనపు ఆయకట్టు ఎప్పుడు వస్తుంది? బట్టి విక్రమార్ గారు అడుగుతున్నారు. సిద్దిపేటలో వచ్చింది అదనపు ఆయకట్టు కాదా అండి? గజ్వేల్ వచ్చింది అదనపు ఆయకట్టు కాదా? దుబ్బాక నియోజకవర్గాల వారిది అదనపు ఆయకట్టు కాదా? మీరు ఏదైనా ఇచ్చినారండి తుంగతుర్తి నీళ్లు శ్రీరామ్ సాగర్ నుంచి? తెలుగుదేశం గారు మీరు ఏదైనా వైనా తుంగతుర్తికి నీళ్లు కిందికి ఇలా ఈ రాజేందర్ గారి కాన్స్టిట్యూన్సీ హుజరాబాద్ కావచ్చు, వరంగల్ జిల్లా కావచ్చు, డోర్నకల్ మైబా తుంగతుర్తి సూర్యాపేట కింది వరకు విజయవాడ ఆరిస్తున్నదే కాళేశ్వరం ప్రాజెక్ట్. అది మీకు తెలియదే, మీ తల్లిలకు తెలియదు సార్, ఇలా తెలియదు. ఇవాళ బంగాళాఖాతంలో నీళ్లు ఉన్నాయంటే కూడా కాళేశ్వరం పుణ్యమే. కాళేశ్వరం లేకపోతే బంగాళాఖాతం ఎండిపోయేది. పాటికి ఈ నాలికేనా తాటి మాటనా సార్? ఇది ఏమంటారు, ఈ దుబాక మనిషే వచ్చి దుబాకకి నీళ్లు లేవు అంటుంటే దుబాక తుంగతుర్తి కాడికి చెప్తి చూసి, తుంగతుర్తి కాడికి బసవపురం ప్రాజెక్ట్ అయినా పూర్తి అయినా అసార సుక్క నీళ్ళన పడయా? బసవపురం దాటితే కదా తుంగతుర్తి, గంధమాల కట్టిన అవసరం గంధమాల అచ్చేవాడి. ఎంత ఈజీగా అబద్ధాలు చెప్తాడే మా సారు, రాయి తెచ్చి ఇట్లా తటా తటా గుద్దుకోవాలి వినలేక. ఏమన్నా అబద్ధం, ఇది అబద్ధం. ఇప్పుడు మనలాంటి వానికి ఏమో ఇది అబద్ధం అని ఇరుక, ఇది చెప్పే బడేవాయి మాటలని జనానికి ఏమిరుక? ఊరక కరెక్టే. అంటే మన దిక్కు గీ పచ్చరానట్టుంది, మన దిక్కు మన ఊరుకు తడవనట్టుంది కానీ తతిమద అంత వచ్చిందని అనుకుంటాడు వీడు. అవతలోడు ఏమనుకుంటాడు, మనకు తప్ప అంతటి వచ్చినట్టుందని అనుకుంటాడు అన్నట్టు. ఇటువంటి డైలాగులు ఉంటాయి ముఖ్యమంత్రి.
కాళేశ్వరం గురించి కాంగ్రెస్ కే కాదు మీకేమన్నా అర్థమైందా? ఏమన్నా పావుల మందం అని అర్థమైందా కాళేశ్వరం గురించి? కాళేశ్వరం మొట్టమొదటి ఫలితం ఎవరికి వస్తుంది అంటే ఎక్కడుంది ఈ కులాయించి పెట్టాలి అప్పటికే. ఫలితం ఎవరికి వస్తాడు? కాళేశ్వరం నీళ్ళు వచ్చినా అన్న మీ ఊరికి జర బెటర్ మందు ప్రాజెక్ట్ అవసరం. నేను ఒక బ్లడ్ బ్యాంకు వెబ్సైట్ బ్లడ్ బ్యాంకు కాదు ఇప్పుడు కేసీఆర్ ఇంకా బ్లడ్ ఏం తీయాల్సిన పనిలే తాగుతురు వాళ్ళే ఇప్పుడు కేసీఆర్ రక్తం తాగుతుంది. ఎక్కడ కాళేశ్వరం నీళ్ళు లేవు ఎక్కడన్నా ఇగో కాళేశ్వరం కాడ ఎత్తిన ఇగో నీటి సుక్క ఇదని ఇటు దుబ్బాక కాడ చూపించినా సరే సిద్దిపేట కాడ చూపించినా సరే ఎక్కడ నేర్చిండో ఇన్ని మాటలు ఇన్ని కథ ఇంతనా 10 లక్షల ఆయకట్టు పెరిగిందో అంటాడు ఇక గుద్దుకొని సావాలేనన్న ఈ అబద్ధాలకు. ఇంత అబద్ధాల మనిషిని అయితే నేను ఏడ చూడలేదు శ్రీనివాస్. ఎందుకంటే తుంగతుర్తి సూర్యాపేట దోర్నకల్కి వచ్చినాయట. సూర్యాపేట జనం చెప్పాలి తుంగతుర్తి జనం చెప్పాలి. నేను రాయపాడ చెరువు ఎట నిండింది కాళేశ్వరం నీళ్ళు అన్నాడు. ఇంకా మొన్న ఏమన్నాడు ఇంకో అడుగు ముంగడికి ఎక్కడ అప్పు అని ఆయన కాళేశ్వరం అప్పు తీరే పోయింది అని అన్నాడు. ఓ అమ్మ వారగొడితే ఈ నీళ్ళు నాయే అంటాడు. పబ్లిక్ కూడా అట్లే అనుకుంటుంది తెలవడాలు అంటే నిజంగా అట్లా అనుకుంటూ ఉన్నారు. వాన కొట్టి వస్తే నీళ్ళు వస్తున్నాయి కదా నీళ్ళు వస్తున్నాయి కదా కాళేశ్వరం ఉండదు కాబట్టి నీళ్ళు వస్తున్నాయి కూడా అనుకుంటున్నారు. కానీ ఒక కేసీఆర్ దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అబద్ధాన్ని కూడా అల్కగా నమ్మించాలి. నిజానికంటే అద్భుతంగా చెప్పగలుగుతాడు. అద్భుతంగా చెప్తాడు. నిజం కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతాడు ఆయన ముందట. ఆయన చెప్పి చెప్పుడు పెట్టుకొని కాల్చుకొని మందు తాగి చచ్చిపోతాడు. ఏ విషయాలు చెప్పినా అవి తాత్కాలికంగా ఉంటాయి అన్న. బహిరంగ అంటే ఏదో ఒక రోజు బహిర్గతమైన రోజు మీరు అన్నారు ఒకటి అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి అన్నారు చూడు ఆ సంఘటన 100% జరుగుతుంది. జరుగుతుంది అది ఎందుకంటే ప్రతిసారి నమ్మించడం సత్యాన్ని నిజాన్ని పాలకులు ఎప్పుడైనా ఒక అబద్ధాన్ని రక్షించడం కోసం మళ్ళీ అబద్ధాలు ఏమనాలి అది సెల్ఫ్ సూసైడ్ తప్ప కేసీఆర్ అది అది పరిపూర్ణంగా రక్షించే కార్యక్రమంగా ఒక అబద్ధాన్ని రక్షించాలంటే మళ్ళీ ఇంకో అబద్ధం ఆడాలి. కేసీఆర్ చేస్తున్న ఈ అబద్ధాలే తాత్కాలికంగా నిజం చెప్పడము సత్యం చెప్పడం వల్ల మనకు ఇబ్బందులు అవుతుండొచ్చు. అవసరం కూడా మనము ఎన్నో రకాల ఇబ్బందులు గురవుతుండొచ్చు. కానీ మనము విన్ అవుతాం. మనమే విన్ అయ్యి చివరికి విన్ అయ్యేది మనమే. నిజమే గెలుస్తుంది. ఇగో అబద్ధాన్ని నువ్వు రక్షించాలి కానీ నిజం నిన్నే రక్షిస్తుంది. నిజం మమ్మల్ని రక్షిస్తుంది. అదే మీకు సంఘటన చెప్తానా పంజాబ్ లో అంటే మీ ఆ కథ చెప్తే మీరే నాకు గుర్తుకొచ్చారు. ప్రతాప్ సింగ్ అని చెప్పేసి ఒంటికన్ను ప్రతాప్ సింగ్ అంటారు. మీకు ఐడియా ఉందన్నా ఒంటికన్ను ప్రతాప్ సింగ్ అని చెప్పేసి ఉంటాడు. ఆ పంజాబ్ రాష్ట్రము సగం భాగం పాకిస్తాన్ ఉంటుంది. అంటే ఒక కన్ను ఉండదు ఆయనకు. కానీ తన పంజాబ్ రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించుకుంటా అనేది స్టోరీ అన్నట్టు. అది రియల్ స్టోరీ. అది ఆ ఫేక్ స్టోరీ కాదు. అప్పుడు ఏం చేస్తాడు అరే నేను సిక్కు మతం ఉన్నా. సిక్కు మతం ఉన్నది తక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది. అప్పటికి వాళ్ళకు చైతన్యం చేయడం కానీ ఏం లేదు. మన వర్గ ప్రజలను నా రాష్ట్రాన్ని ఏ విధంగా రక్షించుకోవాలి. బ్రిటిష్ వాళ్ళు అన్ని రాష్ట్రాలను ఆక్రమించారు కానీ పంజాబ్ రాష్ట్రాన్ని ఆక్రమించలేరు. అప్పుడు ఒక సంఘటన జరిగింది అంటే ఈ ఇన్సిడెంట్ ప్రకారం మీకు చెప్తున్నా. అప్పుడు ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు ఎట్లుంటుందన్న వీడు విభజించు పాలించు లేకపోతే రాయబారులు పంపడం ఏదో రకరకాలు చేస్తారు. కానీ ఒంటికన్ను ప్రతాప్ సింగ్ అని చెప్పేసి అతనికి వ్యూహకర్త మంచి వ్యూహకర్త అన్ని విషయాలు పసిగట్టు మీలాగానే అన్ని విషయాలు పసిగట్టే నేర్పారు అన్నట్టు. ఏ విషయాన్ని నమ్మాలా ఏ విషయాన్ని నమ్మదు ఎవరిని నమ్మాలా ఏ అనుచరులు నమ్మాలి ఏ అనుచరులు నమ్మద్దు అని ఒక నిఘా విభాగాన్ని పెట్టుకున్నాడు. దానివల్ల సక్సెస్ అయిన అప్పుడు ఆయన ఏం చేసిండు ఒక నా సిక్కు మతంలో ఉంటేనే కరెక్ట్ కాదు ఇందులో ఎవడో ఒకటి అమ్ముడువాడు ఉంటాడు అని చెప్పి ఇస్లాం మతం నుంచి కొంతమంది తీసుకున్నాడు. మెజారిటీ తీసుకున్నారు వాళ్ళను. క్రైస్తవం నుంచి కొంతమంది తీసుకున్నాడు వాళ్ళను. ఇట్లా తీసుకుని ఒక టీం ఫామ్ చేసిండు. ఒక టీం ఫామ్ చేసి ఒక సంస్థను ఏర్పరచుకున్నాడు. ఆ సంస్థను ఏర్పరచుకుని దాంతో చిన్న పోరాటాలు చేసుకుని కింగ్ అయిండు ఆ పంజాబ్ రాష్ట్రం. అంతకుముందుకు ఒక ఉద్యమకారుడు. మీరైతే ఏ విధంగా పోరాటం చేస్తూ భవిష్యత్తులో మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఆ గోల్ ఆయన నెరవేర్చుకున్నాడు. 48 సంవత్సరాలన్న ఆయన ఉద్యమ ప్రస్థానంలో 98 సంవత్సరాలు బతికిండు. ఆయన బతికినన్ని రోజులు ఆ రాష్ట్రాన్ని బ్రిటిషోడు ఇట్లా కూడా టచ్ చేయలేకపోయాడు. సో నిజాన్ని అట్లా రక్షించుకుంటూ వచ్చిన ఏదో ఒక రోజు మీరు కూడా ఒంటికన్ను ప్రతాప్ సింగ్ లెక్కనే అంటే మీ పోరాటం కూడా ఆ విధంగా ఉంది కాబట్టి ఎంతమంది ఔరంగజేబులు వచ్చినా ఎంతమంది బ్రిటిష్ వాళ్ళు వచ్చినా ఎంతమంది దుర్మార్గులు వచ్చినా లాస్ట్కు చివరికి నిజం గెలుస్తాను. కానీ ఒకటైతే నిజం అబద్ధాన్ని అబద్ధం చెప్పినోడే రక్షించాలి. అంతే
దానికి నిజాము నిజం చెప్పినోనే రక్షిస్తుంటది. అదే తేడా. కేసీఆర్ అనేటువంటి అబద్ధాల శరీరానికి ఆ అబద్ధాలే అంతిమ పాడే కడతాయి. ఎల్లూరు పంప్ హౌస్ వద్ద ప్రారంభించనున్న కేసీఆర్ అట అదే రోజు ఈ నీళ్లు తీసుకపోయి కృష్ణా నీళ్లు తీసుకపోయి ఊరూరికి గ్రామ దేవతలకు అభిషేకం చేయాలని చెప్పి చెప్పిండు. నాకు ఇక్కడ చెప్పండి ముఖ్యమంత్రి గారు, ప్రతి ఊరికి మిషన్ భగీరథ, ప్రతి ఊరికి వాటర్ వస్తా ఉన్నాయి కదా, ఈ కృష్ణా వాటరు, కృష్ణా జలాలు, గోదావరి జలాలని చెప్పినావు కదా, ప్రతి ఊరికి పైపు ద్వారా నీళ్ళు వచ్చిన తర్వాత కొత్తగా శంభుల తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? మళ్ళా అంటే అన్న సత్యసాయి ప్రాజెక్ట్ అని ఒకటి ఉంటుంది, సత్యసాయి పుట్టపర్తి సత్యసాయి, ఆయన వాస్తవానికి చాలా సామాజిక కార్యక్రమాలు చాలా చేసిన, సంక్షేమ కార్యక్రమాలు చాలా చేసిన. దుబ్బాక నియోజకవర్గంలో మా విలేజ్ లో ఒక ప్రాజెక్ట్ పెట్టిండు, సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ అని పెట్టిండు. దుబ్బాక నియోజకవర్గంలో 32 గ్రామాలు ఉంటాయన్న, 32 గ్రామాలకు 18 గ్రామాలకు వాటర్ ఇచ్చిన మేము. అంటే ఇది లేనప్పుడు ముత్తంరెడ్డి సార్ దూరాల్సిన, ముత్తంరెడ్డి సార్ ఇచ్చిన డెవలప్మెంట్ మామూలుగా లేదు. అరే భవిష్యత్తులో మేము రాజకీయ ప్రస్థానం చేస్తే, అంటే ఆయన భావజాలంతో వెళ్ళిన దుబ్బాకకు ముత్తంరెడ్డి దుబ్బాక పెట్టుకుంటాం. అంటే దుబ్బాకకు ఏం లేదన్న, ప్రతిదీ ఉన్నది. ఏదైనా ట్రెజర్ ఆఫీసులు 2, మున్సిపాలిటీలు 2, కోర్టులు 2, నీకు ఏ జిల్లాలో ఏ మండలాలు ఉండు. అంటే ఆయన ఏం చేసిండే, నా దుబ్బాక నియోజకవర్గ ప్రజలు ఎక్కడైనా చుట్టుపక్కల వద్దని చెప్పి. చెరుకు ముత్యంరెడ్డి గారు విజన్ ఉన్న మనిషి, ఆయన వ్యవసాయదారుడు, ఎమ్మెల్యే నాగలగట్టేటోడు, అవునవును, అంత ఆయన విజనరీ వేరు. మీరు మిగతా వాళ్ళ ప్రెస్ మీట్లు చూడండి, చెరుకు ముత్యంరెడ్డి గారి ప్రెస్ మీట్ ఉండదు. చెరుకు ముత్యంరెడ్డి ప్రెస్ మీట్లలో విమర్శలకు తావు ఉండదు. అభివృద్ధి ఏమేం కావాలి, ప్రజలకు ఏం కావాలి అనేటువంటి అంశాలు ఉంటాయి. ఒక రేరెస్ట్ పొలిటీషియన్ అనుకోరా. మీ జర్నలిస్టులు ఆయన పెట్టిన పేరు ఏంటంటే తెలంగాణ అన్న హజారే అన్నారు. నేను గన్మెన్ ఉన్నా కదా, సెక్రటరీగా వచ్చినప్పుడల్లా అసలు ఒక విషయం ఏంటంటే అన్న, చాలా మంది ఆయన గన్మెన్ చేయొచ్చు కానీ నన్ను కనెక్ట్ బాగా చేసుకున్నాడు. అంటే నేను కొంచెం ఎక్కువ సార్ ఏంది సార్ ఇట్లా తెలుసుకోనికి ఎక్కువ ఉంటాయి కదా, అరే బిడ్డకు బాగా హుషారు ఉన్నట్టున్నాడు అని దగ్గర పెట్టుకొని సీఎం ఆఫీస్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు సీఎం ఆఫీసులకు నా గన్మెన్ వస్తుండు, పిఎస్ఓ వస్తుండు, పంపించండి అని చెప్పేసి వాళ్ళని పరిచయాలు పెంచుకోవడం ఇది కానీ, ప్రతి విషయం అన్న ట్రాన్స్ఫర్ విషయంలో కానీ ఇది కానీ ఆయన రానప్పుడు నేను పోయి ఫైల్ తీసుకొచ్చుకొని నేనే మంత్రులతో సంతకం పెట్టుకుని వచ్చిన సందర్భాలు ఎన్నోసార్లు. అంటే అట్లాంటి విజన్ ఉన్న మనిషి, వాటరు సత్సాయి ప్రాజెక్ట్ తోటి ఎన్నో మండలాలకు వాటర్ వచ్చింది, స్వచ్ఛమైన వాటర్. మళ్ళీ అది నీకు వర్షం పడేది బట కల్తీ వాటర్ రావు, స్వచ్ఛమైన వాటర్ అన్నట్టు అవి. రైట్, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అంశాన్ని ఒకటి చెప్తా ఉన్నా, ఊరూరికి ఈ జలాలను అందించినటువంటి ముఖ్యమంత్రి గారు, ఇక ఈ కొత్త జలాలు, ఈ రాబోతున్నటువంటి జలాలు ప్రతి ఇంటికి నల్ల అన్నాడు కదా, వచ్చేసినాయి కదా ప్రతి ఇంటికి నల్ల. ఎక్కడి నల్ల నీళ్ళు? గోదావరి కృష్ణ రెండే, గోదావరి కృష్ణ ఇవే ఇచ్చిన అన్నాడు కదా, అవే కదా. మరి మళ్ళా కొత్తగా ఆడ చెంబుతో ముంచుకొచ్చి మళ్ళా మళ్ళా గాడి పోయితేమంటుండే ఎందుకు? ఎలక్షన్ స్టంట్ కడతా ఉన్నాడు, ఎలక్షన్ డ్రామా ఒకటి కట్టి దాని ద్వారా ఏది పండుగ చేసినట్టు, ఊరంతా పండుగ, ఓ పండుగ వాతావరణంలో దాంట్లో దాంట్లో కూడా భోజనాల ఖర్చు, యాటలు కోసుడు, తినుడు, రక్తం బట్టుడు, నల వేసుకొని తినుడు, గురద కపురాలు, బేజా ఇవి వేసుకొని తింటందుకు కేసీఆర్ పరిపాలన తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం ముంగడి పోవడానికి కేసీఆర్ కు లొట్ట పీసు ఘోరంత తెలివి కూడా లేదు. ఈ ఈ దొంగకు ఈ సన్నాసికి ఉన్నటువంటిది ఒకటే ఏంటంటే, మందిని ఎట్లా ముంచాలి. ఈ ప్రాజెక్టు ద్వారా ముఖ్యమంత్రి, ఈ ప్రాజెక్టు కాకుండా కేవలం 1700 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 20 ప్రాజెక్టులు పూర్తయ్యేటి, పెండింగ్ ప్రాజెక్టులు 20 ప్రాజెక్టులు. ఎస్ఎల్బీసీ ఎందుకు ఆగిపోయిందండి? కొనెలా దిత్తా, ఎవడాపుతాడో చూస్తా, కూర్చేసుకొని కూర్చొని చంద్రబాబు నీ ముంగటనే కడతాయి, ఈ డైలాగులు బంద్ చేయి, చంద్రబాబు అడ్డం తల్లికి నాడు ఇప్పుడు దీనికి డబుల్ బెడ్రూమ్ లియంగా చంద్రబాబే వద్దని చెప్పిండా మీకు? ఇంకెన్ని రోజులు రెచ్చగొడతావు జనాన్ని, ఎన్ని రోజులు ఇట్లా మందిని ముంచే కార్యక్రమం? ఈ 17న కృష్ణా జలాలతో గ్రామ దేవతలను అభిషేకించాలంట 17 తారీఖు నాడు. సరే, అదో కార్యక్రమానికి తెలంగాణ విలీనమో విముక్తో ఏదో జరిగిందంటే అది వేరు, కానీ ఇక్కడిని కృష్ణా జలాలు ఇంటింటికి పంపుతున్నాను చెప్పినావు కదా ఆల్రెడీ. కాకతీయుల కాలంలో కూడా అన్న ప్రాజెక్టులు కట్టలేరు, కాలువల ద్వారా చెరువులు నింపారు, భూమిని రక్షించారు, వేస్ట్ భూమి, కొండల ప్రాంతంలో ఉన్న భూమిని, దాన్ని చిన్న చెరువులు లేకుండా ప్రాజెక్టు, పాకాల చెరువు పోయి చూడు, ధనపురం చెరువు పోయి చూడు, వాళ్ళు భూమిని ఎక్కువ రక్షించి వాటర్ ఎక్కువ సోర్సెస్ ఇచ్చారు, జనాలకు ఉపయోగపడే పనులు ఎక్కువ చేశారు అన్నట్టు. వాళ్ళు లేవు అనేది చిన్న లేదనేది మీరు చెప్తారు, నేనైతే చెప్పగలగని.